మేము వచ్చింది అధికారంలో ఏదో 5 సంవత్సరాలు ఆషామాషికి ఇట్లా గడిపేసి పోవటానికి కాదు, రాబోయే 10 సంవత్సరాలు నడుపుతా, ఇంకో 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నడుపుతుంది. ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఆ ముందు చూపుతో దూరదృష్టితో ప్రణాళిక తయారు చేయాలంటే మేము 2029-30 ఆ తర్వాత 35 వరకు కూడా ఈ రాష్ట్రానికి పవర్ ఎంత అవసరమో దానికి కావాల్సిన ప్రణాళికలు కూడా తయారు చేసి పెట్టాము అధ్యక్ష, అది కూడా చెప్తాము. దాంతోపాటు ఇంకా అతి ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అందరూ ఆలోచన చేయాల్సింది. ఈరోజు పరిశ్రమలన్నీ ఓ పక్క పోతున్నాయి, టెక్నాలజీ అంతా ఓ పక్క పోతుంది, యూనివర్సిటీలో చెప్పే చదువు అంతా ఇటో పోతుంది, అక్కడ సిలబస్ వేరే రకంగా ఉంటుంది. అసలు ఇండస్ట్రీకి మన యూనివర్సిటీకి లింక్ లేకుండా పోయేటువంటి విధానం వలన చాలామంది నిరుద్యోగ యువతి యువకులు మిగిలిపోతున్నారని ఆలోచనతో ఒక స్కిల్ యూనివర్సిటీని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక స్కిల్ యూనివర్సిటీని పెట్టాలని ఆలోచన చేయటమే కాదు, దాని రూపకల్పన కూడా చేసి క్యాబినెట్లో పాస్ చేసి ముందు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. అట్లాగే ఎప్పుడో పెట్టుకున్నటువంటి ఐటీఐలు, ఆ ఐటీఐలు మూతబడిపోయి ఉన్నట్టుగా బూజు పట్టినటువంటిగా ఉంటే వాటిని బూజు దులిపి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా వాటిని మార్చాలని ఆలోచనతో టాటా వారితో ఒప్పందం చేసుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 63 నుంచి 65 ఐటీఐలు అన్నింటినీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చబోతా ఉన్నాం అధ్యక్ష. అవన్నీ కూడా అద్భుతమైనటువంటి స్కిల్స్ డెవలప్ చేసేటువంటి సెంటర్స్గా మారబోతా ఉన్నాయి అధ్యక్ష. వాటితో పాటు ఇంకా ఒక నేను గొప్ప విషయం, ఇది దేశమంతా కూడా ఈ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి చూడాలి, చూసి తెలంగాణ మోడల్గా ఆలోచన చేసేటువంటి అంశం అధ్యక్ష.